కొద్ది వారాలుగా కురుస్తున్న వర్షాలు కానీ ఇవన్నీ చూస్తే ఇది గత ఐదారు దశాబ్దాల్లో కూడా ఎప్పుడంత వర్షపాతం రికార్డ్ అవ్వలేదు నమోదు అవ్వలేదు అని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా చాలాసార్లు వరదని రావటం ప్రాణ నష్టం ఉంది కానీ కానీ ఈ స్థాయిలో ప్రాణ నష్టం అనేది దీనికి ముఖ్య కారణం ఒకటి అర్బన్ ప్లానింగ్ ఒకటి అలాగే చట్టాలకి నిబంధనలకి తూట్లు పొడిచేసి రెగ్యులర్ అంటే నాళాల మీద ఆక్రమణ జరిగి అసలు అక్కడ నాళాల మీద ఎలాంటి కట్టకూడదు అన్న నిబంధనలు ఉంటే వాటిని గత కొన్ని దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు నిప్పటించాయి కదా గత నాలుగు నలభై యాభై సంవత్సరాలకి అంచెలంచెలుగా దానికి ప్రతి ఒక్క పొలిటికల్ రెజీమ్ దాన్ని తూట్లు పొడుచుకుంటూ వచ్చింది ఇల్లు కట్టేస్తున్నారు ఎందుకంటే ఒకసారి నిబంధనలు ఎలా ఉంటాయంటే అత్యధిక వర్షపాతం ఫుల్ ట్యాంక్ లెవెల్స్ వస్తే ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళని అలాంటి చోట్ల ఇల్లు కట్టకూడదు అలాంటి చోట్ల నివాస యోగ్యం లేని ప్రాంతాలు అవి ఓపెన్గా ఉంచాల్సిన ప్రాంతాలు కొన్ని వందలు చెరువులున్న ప్రాంతం ముఖ్యంగా హైదరాబాదు ఇవి చాలా బలమైన నిబంధనలు ఉన్నాయి కానీ నిబంధనలు అన్నీ గత నలభై యాభై సంవత్సరాలకు ఒక్కొక్కళ్ళు దాన్ని అతిక్రమించుకుంటూ వచ్చి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ వదిలేసుకుంటూ వచ్చారు దానివల్ల జరిగిన నష్టం ఈరోజు ఇది కావాలం ఒక కరెంట్ రెజ్యూమ్ని అంటానికి కూడా అనలేము బట్ అట్లీస్ట్ కరెంట్ రెజ్యూమ్ టీఆర్ఎస్ రిజీమ్ ప్రామిస్ చేసింది కాబట్టి నాలాలని క్లీన్ చేస్తాం నాలాల మీద ఆక్రమణలు తొలగిస్తాం అని చెప్పేసి అది మరి ఎందుకు ముందుకు వెళ్ళకపోయారో వాళ్ళకు ఇబ్బందులు నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా దీని మీద దృష్టి సారించి నాలాల ఆక్రమణని దాన్ని తొలగించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ నివాస స్థలాలు ఇస్తే కూడా అట్లీస్ట్ భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని కూడా నేను తెలియజేస్తాను ఈ సందర్భంలో ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం సమాజం సంపన్నుల మీద ఏ స్థాయిలో ఎంతవరకు ఉంటుంది ఇలాంటి విపత్తు సమయంలో ఎప్పుడు కూడా మొదటి ప్రధాన బాధ్యత ప్రభుత్వాలుదే సంపన్నులు కాదు ప్రజలు కాదు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ప్రజలు ఎన్నుకుంది ఒక వ్యవస్థను ఎన్నుకున్నారు ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంది మీరు మాకు సమస్య వచ్చినప్పుడు మీరు మమ్మల్ని చూడాలి ఎందుకంటే మనం అందరం కలిపి హ్యూమన్ మన మన శారీరక శ్రమిస్తాం మన శ్రమ నుంచి ఆర్థిక వ్యవస్థని ముందుకు నడుపుతాం ట్యాక్సులు కడుతున్నాం ఈ ట్యాక్సులన్నీ కొద్దిమంది వ్యవస్థ చేతులు రాజకీయ వ్యవస్థ చేతిలో పెడతాం దానివల్ల బ్యూరోక్రసీ ఉంది వాళ్ళు నడపాలి దీన్ని సంరక్షించే ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ప్రతి పనికి ఖచ్చితమైన సంబంధిత విధి విధానాలు ఉన్నాయి వీటన్నిటినీ చూడాల్సింది రాజకీయ వ్యవస్థ బ్యూరోక్రసీ అన్ని వ్యవస్థలు ఉన్నాయి సో మొదటి ప్ర ప్రథమంగా వీటన్నిటికీ అధికారం ఎవరైతే చేతుల్లో ఉందో వాళ్ళే దీని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఒకసారి అధికారంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు కొంత చేయూతన అవసరం అవుతుంది అలాంటి చేయూతన అందించే సమయంలో ఖచ్చితంగా ఆ పేరున్న వాళ్ళు ఒకసారి డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ డబ్బు ఉండకపోవచ్చు ఒకసారి వాళ్ళ మాట చెప్తే పది మంది తినే పరిస్థితుల్లో ప్రముఖులు ఉంటారు వాళ్ళ ఇది అని వాళ్ళు ఇచ్చేది ఒక రూపాయి కావచ్చు కానీ ఒకసారి అది వెయ్యి రూపాయల తాలూకు వెయ్యి రూపాయలు ఇచ్చేలా ప్రభావితం చేస్తుంది అలాగా కొంతమంది ప్రముఖులు ఉంటారు పురప్రముఖులు అన్న అనొచ్చు వాళ్ళని అలాగే సంపన్నులు ఎందుకంటే మనం ఏది అమ్మినా కానీ ఉదాహరణకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కమర్షియల్ ప్రోడక్ట్స్ అమ్ముతారు సబ్బులు దగ్గర నుంచి వీళ్ళందరూ వేల వేల కోట్లు ఉంటాయి వీళ్ళందరూ ఇలాంటి విపత్తు సమయంలో మేము ప్రజల దగ్గర తీసుకున్నాం కాబట్టి కొంత మేము ఇలాంటి విపత్తు సమయం మేము ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నాం అని చెప్పి కొంత సంపన్నలు ఇవ్వచ్చు ఉదాహరణ తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో కొంత దాని తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ముందు ముందుకు వెళ్తాయి కానీ ప్రథమంగా నేను ఎప్పుడు ఏమవుతానంటే ఒక రైట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా బలంగా అందరూ ముందుకు వస్తారు అసలు ఎవరు వచ్చినా రాకపోయినా ప్రథమ కర్తవ్యం ప్రభుత్వాలు ఇలా వీటన్నిటి వాళ్ళ దగ్గరే అధికారులు ఉమ్మడి డబ్బు ఎవరి దగ్గర ఉంది మనం అందరం కష్టపడి పని చేసి కట్టిన ట్యాక్లు డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి మన నిలలో పెట్టుకోవట్లేదు మనం తీసుకెళ్ళి మన జిఎస్టీ ద్వారా ఇంకోటి ఇంకోటి అనేక ట్యాక్సుల ద్వారా ప్రభుత్వ ఖజానాకి వెళ్తున్నాయి మరి ఆ ప్రభుత్వ ఖజానాన్ని ఇష్టారాజ్యంగా కాకుండా ఇలాంటి విపత్తుల సమయంలో కానీ ఇలాంటి పరిస్థితుల్లో కానీ చాలా అండగా సరిగ్గా చేయగలిగితే మటుకు చాలా బాగుంటుంది కానీ ఆ పరిస్థితులు గత కొన్ని దశాబ్దాలుగా తుట్లు పొడుచుకుంటూ వచ్చారు అందువల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి సో ఇలాంటి సమయంలో ఏమైపోతుందంటే ప్రభుత్వ పాత్ర ఎంత అనే దృష్టి నుంచి వ్యక్తిగత వ్యక్తుల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం ఈ సమయంలో దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే గత ప్రభుత్వాలు చేసిన తా లోటుపాట్లు తప్పిదాలు ఏదైనా కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత పడుతుందో చాలా నిష్పక్షపాతంగా చూడాలి నేను నేనైతే అలా చూస్తాను సినిమా పరిశ్రమలో చాలా సంపద ఉందని సాధారణ ప్రజానీకంలో అభిప్రాయం ఉంది విపత్తులు అనుకోని ఆపదలు తలెత్తినప్పుడు సినిమా పరిశ్రమ స్పందించి సాయం అందిస్తుంది సరిపోయినంతగా సాయం చేయడమే లేదని కొందరు విమర్శ ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు అసలు నిజంగా సరిపోయినంత ఇవ్వట్లేదు వాళ్ళు కనీసం వాళ్ళు వాళ్ళ జేబులోంచి పది రూపాయలు తీసిచ్చారు నాకు తెలుసు కదా కష్టపడి పనిచేసేవాళ్ళు ఒక కోటి రూపాయలు ఒక పది లక్షలు ఇవ్వాలి అంటే అసలు మనసుపుద్దా మామూలుగా మనుషులు అలాంటిది నా వరకే నేను తీసుకుని కొన్ని కోట్లు ఇచ్చి ఉంటాను పడి చాలా పెద్ద మనసు కావాలి అది ఇవ్వాలంటే అలాగే చిత్రపరిశ్రమ నేను ఒక ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నది ఏంటంటే పేరు ఎక్కువ ఉంటారు చిత్ర పరిశ్రమ చిత్ర పరిశ్రమ ఎలాంటిదంటే అంటే కూర్చోబెట్టి కోటి రూపాయలతో సినిమా తీసే దానికి ఒక పది అంత ప్రాచుర్యం వస్తుంది కానీ యాక్చువల్ దాని బడ్జెట్ ఒక కోటి రూపాయలే పేరున్నంత ఇదిగా డబ్బు ఉండదు ఇక్కడ ఉదాహరణకి మేమే మా సొంత ఇంట్లో మేము ఆరెంజ్ సినిమా బ్రదర్ సొంత సెకండ్ బ్రదర్ మా నాగబాబు గారు సినిమా తీసినప్పుడు మొత్తం నష్టం వస్తే మేమందరం కలిపి బయట వేయాల్సి వచ్చింది ఉన్న ఆస్తులను అమ్ముకోవాలి అమ్ముకోవాల్సి వచ్చింది అప్పులు ఆయన అలాగే నేనే అత్తారింటికి దారైదైన సినిమా తీసినప్పుడు మేము ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ ప్రొడ్యూసర్ తీసినప్పుడు అది నెట్లో రిలీజ్ చేసేసారు రిలీజ్ చేస్తే కొనడానికి ఎవరు లేదు మళ్ళీ కూర్చున్నారు దాని రిలీజ్కి నేనే సంతకాలు పెట్టి చేయాల్సి వచ్చింది అంటే ఇన్ని కష్ట నష్టాలు ఉంటాయి అంటే పేరేమో ఆకాశాన్ని ఉంటుంది కానీ డబ్బు అంతా ఉండదు అలాగే మీరు ఏదైనా చూడండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేల కోట్లు టౌ ఉండదు ఇక్కడ అలాగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఖర్చు పెట్టి వందల కోట్లు రెండు వందల కోట్లు ఒక ఎలక్షన్ ఖర్చు పెడతారు ఓడిపోయిన ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది ఇక్కడ నిజమైన సంపద ఎక్కడుంది అంటే రియల్ ఎస్టేట్లో ఉంది నిజమైన సంపద ఎక్కడుంది రాజకీయ నాయకుల దగ్గర ఉంది అలాగే వేల కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర ఉంది డబ్బు కొన్ని వేల కోట్లు ఎక్స్పోర్ట్ చేసే పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి రోడ్డు నిర్మాణ రంగం లేదని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చేసే వాళ్ళ దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి సినిమా పరిశ్రమ దగ్గర ఎంత ఉంటుంది తిప్పి కొడితే మొత్తం కొడితే ఒక అన్ని సినిమాలు వాల్యూ చేస్తే కనీసం వెయ్యి కోట్లు కూడా ఉండదేమో పన్నెండు వందల కోట్లు ఉండదు ఒక్కొక్క సినిమా మొత్తం ఒక సీజన్కి నా ఉద్దేశం కొడితే నాకు నాకు నిజంగా కరెక్ట్ లెక్కలు తెలియదు కానీ ఒక సినిమా సపోజ్ వీళ్ళు చెప్పినట్టు బడ్జెట్ నేను వందల కోట్లు అయింది అనుకున్నాక సపోజ్ మూడు వందల కోట్లు ప్రతి సినిమా అయిందని అనుకుంటే ఒక పది సినిమాలు అనుకుందాం అని అలాంటి కొడితే మూడు వేల కోట్లు కూడా ఉండదు మూడు వేల కోట్లలో ఒక్కరి ఆస్తి కాదు అది ఒక సినిమా తీయాలి అంటే చాలా పది మంది ప్రతిభావంతులు కలిసి అవన్నీ సరిగ్గా వస్తే వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వచ్చిన ఉదాహరణకు ఒక కోటి రూపాయ ఒక పది లక్షలే కోటి రూపాయలు వచ్చింది అనుకుందాం ఒక వ్యక్తికి సినిమా పరిశ్రమలో జీఎస్టీ టెన్ టెన్ పర్సెంట్ ఎగిరిపోద్ది అంటే తొంభై లక్షలు అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్సులు అన్నీ పోగా కోటి రూపాయలు సంపాదన అనుకుంటే ఫస్ట్ చేతికి వచ్చి టేబుల్ మీదకి వచ్చేటప్పటికి అది ఎంత అవుతుంది కనీసం అరవై అరవై ఐదు లక్షలు అరవై లక్షలకు యాభై ఐదు లక్షలు వస్తాయి యాభై ఐదు వస్తాయి అన్నీ బాగుంది అదే నష్టం వచ్చింది అనుకోండి ఆ డబ్బు కూడా రాదు ఎంతోమంది జీవితాలు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకని చిత్ర పరిశ్రమ అనేదాన్ని చాలా సున్నితమైన పరిశ్రమ ఇది చాలా అందరూ అంటే ఈజీగా టార్గెట్ చేసేయటం ఇలా టార్గెట్ చేసే వాళ్ళకి ఏం కనిపించాలంటే ఫస్ట్ ఎవరిని చూడాలంటే ముందుగా నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క ఎంపీ కానీ ఖర్చు పెడతారు ఒక్కొక్క ఎలక్షన్కి నా ఉద్దేశం ఏముంటుందంటే ఈ వందల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఎలక్షన్ కోసం ఖర్చు పెడుతున్నారు కదా అలాంటి సమ అలాంటి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరైనా సరే వారి వారి నియోజకవర్గాల్లో మీ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి మీరు కూడా ఎలా ఎలక్షన్లు ఖర్చు పెడుతున్నారు కదా నూట యాభై రెండు వందల కోట్ల మీ ఎలక్షన్లు పెట్టుబడి అనుకోని చెప్పి ఇలాంటి విపత్తు సమయంలో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక కనీసం మీరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టమని చెప్పండి కనీసం ఒక యాభై కోట్లైనా ఖర్చు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం సో వాళ్ళతో కంపేర్ చేసుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత చాలా చిన్నది అలా కాంట్రాక్టర్స్ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కాంట్రాక్టర్స్ ఉన్నాయి ఒకళ్ళు వేల వేల కోట్లు ఉన్నాయి వేల వేల కోట్లు బ్యాంకులు ఎలా ఎగ్గొడతారు వేల వేల కోట్లు వేల వేల ఎకరాలు సంపాదిస్తారు మరి వాళ్ళు వాళ్ళందరూ అడగలేందుకు వాళ్ళ దగ్గరకు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి డాక్టర్స్ ఉన్నారు అలాగే సమాచార రంగానికి సంబంధించిన పెద్దలు ఎంతమంది ఉన్నారు సమాచార రంగం అని చెప్పేసి కూర్చోబెట్టి మీరు చేయట్లేదు మీరు చేయట్లేదు అనుకుంటే ఎప్పుడైనా ఏలు పెట్టి నేను చేశానా మేము చేసామా మేము చేసి నేను అడుగుతాను ఎందుకంటే నేను చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళని అడుగుతాను నేను చూపిస్తాను ముందు నేను ఇంత చేయగలను నాకంటే మీరు ఎక్కువ చేయండి నేను కోటి రూపాయలు ఇస్తే అక్షయ్ కుమార్ పాతి కోట్లు ఇచ్చాడు సంతోషం అది అది నా స్థాయి కాదు నా స్థాయి కోటి రూపాయలు ఇవ్వగలను నా స్థాయి రెండు కోట్లు ఇవ్వగలను అక్షయ్ కుమార్ స్థాయి పాతి కోట్లు దాంట్లో మెహర్బానీ ఏం లేదు నా స్థాయి నేనే అలా కొంతమంది ఇవ్వరు మంచిది అది ఇది ఎవ్వరండి విరా విరాళం అనేది స్పందించి ఇవ్వాల్సిన తప్ప మీరు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేయడానికి లేదు నిజంగా మామూలుగానే క్వశ్చన్ చేయడానికి లేదు అలాంటిది ఈ కరోనా పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఆగిపోయింది ప్రపంచం అంతా అసలు డబ్బే పుట్టట్లేదు బయట పోని డబ్బు ఎలా పుట్టద్దు మనం పనిచేద్దామంటే పని చేయడానికి చేసే అవకాశాలే లేవు మాస్క్లు వేసుకొని కనీసం కూర్చోబెట్టి పని చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి పని పని దొరకదు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనంగా విరాలన్నాయి కొంచెం అందరికీ ఇబ్బంది పరిస్థితి అనుమానం లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితి అందుకని దీన్ని భాగస్వామ్యం చేయాలందరిని ఉదాహరణకి తెలియ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వీళ్ళందరూ ఇచ్చారు అంటే ముందు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెరీ ప్రో ప్రోయాక్టివ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అప్పీల్ చేశారు అప్పీల్ చేస్తే తర్వాత వారి కింద ఉన్న మంత్రివర్గంలో అంద సభ్యుల మంత్రివర్గం కూడా ప్రతి ఒక్కరిని వారి వారి స్థాయిలో అన్ని రంగాలను కూడా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు మీరు కొంచెం నిలబడాలంటే అందరికీ ఇబ్బంది అయినప్పటికీ నేను ఇబ్బంది లేకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే పని జరిగినప్పుడు ఒక సంపద సృష్టిస్తున్నప్పుడు సంపద తీయచ్చు కానీ సంపదే సృష్టించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అడిగితే ఖచ్చితంగా ఒక ప్రోయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ప్రోయాక్టివ్గా ఉన్న గవర్నమెంట్ కాబట్టి ఇబ్బంది అయినా సరే ఇచ్చారు అందరు అలాగే ఆంధ్రప్రదేశ్కి గురించి కూడా ఇందాక మీరు అన్న మాటల్లో వింటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందరిని రీచ్ అవుట్ అవ్వాలి అక్కడ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ అందరూ కూడా రీచ్ అవుట్ అయ్యి ఇట్లాంటి సమస్యలు ఇంత వరద ఉంది నా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ప్రతి పార్టీలు లేకపోతే ఓడిపోయిన ప్రతి పార్టీలు గెలిచిన అభ్యర్థులు వందల కోట్లు పెట్టి గెలిచిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు ఇది నిజంగా మీరు సమాజానికి మీరు రాజకీయాలంటే సమాజానికి సేవ చేయాలన్న భావనతో మీరు అందరూ వచ్చారు కాబట్టి రేపొద్దున పెట్టుబడి కోసమైనా సరే ముందు కానీ ఈ విపత్తు సమయంలో మీరు కూడా పెద్ద మనసుతో బయటకు వచ్చి ఈ వరదల్లో చిక్కుపోయిన ప్రజలందరికీ మీరు అండగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా